వాటిని అమ్మకుండా అటాచ్ చేసేందుకు కూడా కోర్టు అనుమతి కూడా కోరేందుకు అయితే రంగం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది దాంతో పాటుగా అసలు ఏం జరుగుతుంది అనేది ఇంకొక అంశాన్ని కూడా చూద్దాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరోసారి ఆస్తుల అటాచ్మెంట్ కి ఈడీ రంగం సిద్ధమైంది లిక్కర్ దందాలో వచ్చిన లాభాలతో సౌత్ గ్రూప్ కొనుగోలు చేసిన ఆస్తులను జప్తు చేసేందుకు కోర్టు అనుమతి కోరనున్నట్లుగా తెలుస్తుంది ఈ కేసులలో పలుసార్లు వివిధ ప్రాంతాలలో తనిఖీలు చేపట్టిన ఈడీ పెద్ద ఎత్తున ఆస్తుల వివరాలను సేకరించింది ఇందులో భాగంగా జనవరిలో డెబ్బై ఆరు పాయింట్ ఐదు నాలుగు కోట్లలో విలువైన ఆస్తులను జప్తు చేసింది మొట్టమొదటిసారిగా లిక్కర్ స్కామ్ లో జరిగిన ఆస్తుల జప్తు ఎంత అంటే డెబ్బై ఆరు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలను జప్తు చేసిన పరిస్థితి కొనసాగింది ఆ తర్వాత డెబ్బై ఆరు కోట్ల నాలుగు లక్షల నుంచి మరొకసారి ఏం చేసిందంటే ఇదే క్రమంలో లిక్కర్ దందాలు వచ్చిన లాభాలు మొదట ఇండో ఇండో స్పిరిట్ కంపెనీకి రగా అక్కడి నుంచి వచ్చిన డబ్బులను సౌత్ గ్రూప్ కొనుగోలు చేసిన ఆస్తులకు కూడా అటాచ్ చేసింది ఇండో స్పిరిట్ కంపెనీకి రాగా అక్కడి నుంచి వచ్చిన అన్నింటినీ ఏం చేసిందంటే సౌత్ గ్రూప్ కు కొనుగోలు చేసిన పరిస్థితి కొనసాగింది ఇందులో ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతి కూడా కోరింది కోరనుంది ఇక సౌత్ గ్రూప్ కి చెందిన మూడు నాలుగు ప్రాపర్టీలను ఈడీ అటాచ్ చేసే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే కొనసాగింది అయితే ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే డెబ్బై ఆరు కోట్ల యాభై నాలుగు లక్షల పైచీలకు ఆస్తులను పూర్తి స్థాయిలో కూడా జప్తు చేసింది ఈడి జప్తు చేసింది ఇప్పుడు జప్తు చేయాల్సిన ఆస్తులు ఎంతో తెలుసా భారీగా ఆస్తులు ఉన్నాయి ఇటు ఇండో స్పిరిట్ గానీ సౌత్ గ్రూప్ల ద్వారా వచ్చిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కొన్న ప్రాపర్టీలను పూర్తి స్థాయిలో కూడా అటాచ్మెంట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తుంది నేను మొదటగా కూడా చెప్పాను ఒక రాజకీయ నాయకులను సెలబ్రిటీ సెలబ్రిటీలను లేదా వైట్ కలర్స్ గా ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది దాంట్లో భాగంగానే చాలా చాకచక్యంగా కూడా వ్యవహరిస్తుంది ఈడీ అధికారులు ఈడీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి చాలా క్లియర్ కట్ గా ఒకే అంశాన్ని బోధిస్తున్న పరిస్థితి ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు ఒకే అంశం ఇక్కడ ఆస్తులకు సంబంధించిన వ్యవహారం ఎక్కడ అంటే పూర్తి స్థాయిలో అరెస్టు చేయడం బెయిల్ పై రిలీజ్ చేయడం కాకుండా పూర్తి ఆధారాలను సేకరిస్తున్నది ఈడీ అధికారి ఎక్కడ కూడా ఒక పిన్నిస్ పిన్ని కూడా మన భాషలో చెప్పాలంటే ఒక ఎంట్రిక మందం పిన్ని మనం చిన్న సందు లేకుండా కూడా అన్నింటి మూలాలను కూడా తెర మీదకి తీసుకొస్తాను ఈడీ లిక్కర్ స్కామ్ సంబంధించి చేసిన ఆ లిక్కర్ దందాలో వచ్చిన పైసలు ఎన్ని వేల కోట్ల రూపాయలు లేదా ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని లక్షల రూపాయలు వాటికి సంబంధించి ఏమేమి ఉన్నాయి అనే విషయానికి సంబంధించి పూర్తిగా తీసుకొచ్చింది అయితే ఇప్పటి వరకు ఆరు కోట్లనే ఆస్తులను సీజ్ చేస్తే అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఏం చెప్తుంది అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం లిక్కర్ పాలసీల మార్పులతో ఢిల్లీ సర్కారు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్ల రూపాయల నష్టం వచ్చిందండి అనుకుంటున్నారు ఒక ప్రభుత్వానికి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఢిల్లీలోని సర్కారు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ స్కామ్ లో యాభై యాభై ఆరు ప్రశ్నలతో కూడిన ఆ ప్రశ్న అస్త్రాలను కూడా సిబిఐ ప్రశ్నించిన పరిస్థితి వాటన్నింటికి కూడా సమాధానం చెప్పారు అనేది కూడా ఆ ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది మీ అందరికీ తెలిసిన విషయం ఇందులో ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి జరిగిన అవకతవకలలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నష్టం అక్షరాల రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు వేల కోట్లు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్లు అంటే ఒక్కసారి మీరే ఆలోచించండి ఏదైనా పూర్తి స్థాయిలో కూడా సంక్షేమానికి కావచ్చు ఎవరికైనా ఆ ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా సహాయం చేయగలిగే ఒక బడ్జెట్ అండి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్ల రూపాయల నష్టం వచ్చిందంటే ఒకసారి మీరే ఆలోచించండి ప్రజలరా ఒకటి కాదు రెండు కాదు ఢిల్లీ ప్రభుత్వానికి వచ్చిన నష్టం అక్షరాల రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్ల రూపాయల నష్టం వచ్చింది ఆలోచించడానికి కూడా ఊహకందని స్కాములు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ప్రభుత్వాలకు ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతూ వ్యక్తులకు ప్రయోజనం పొందుతున్న చాలా స్కామ్లు కూడా బయటికి రాకుండా ఉన్నాయి దాంట్లో లిక్కర్ స్కామ్ అనేది ఒకటి అనేది ప్రధానంగా కూడా మనం చెప్తున్నాం ఎందుకంటే దీంట్లో టార్గెట్ చేస్తారు లేకపోతే ఇతరత్ర జరిగింది అంటే అది అవాస్తవమైన ముచ్చట రంజిత్ మాట్లాడుతున్నాడు అంటే అన్ని పేపర్లు తీసుకొస్తాడు గుర్తు ప్రతి అంశం కూడా మన దగ్గర ఆధారం ఉంటుంది ప్రతి దానికి కూడా మనం డంప్ చేస్తాం ఎందుకు ఈ అంశాన్ని చెప్తున్నా అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లే చర్యలు చేపట్టిల్ అక్కడ ప్రభుత్వం చేయాల్సిన ప్రభుత్వం అమ్మాల్సిన లిక్కర్ ను ప్రైవేట్ భాగస్వామ్యాలకు అప్పగించడం ద్వారా దాంట్లో రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్ల రూపాయల లాభం వచ్చింది అంటే వ్యక్తులకు ఎంత ప్రయోజనం జరిగినట్టు ఒకసారి మీరే ఆలోచించండి నేను ఎందుకు ఈ అంశాన్ని తెరమిది తీసుకొస్తున్నాను అంటే వాస్తవికంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఓకే మరి ఈ రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్లు ఎక్కడికి వెళ్ళినాయి నోట్ దిస్ పాయింట్ చాలా క్లారిటీ అండి ఏమంటున్నా అంటే లిక్కర్ స్కామ్లో మొదటిసారిగా డెబ్బై ఆరు కోట్లను సీజ్ చేసి ఓకే అటాచ్మెంట్ చేసి నేను ఒప్పుకుంటా ఇప్పటివరకు లిక్కర్ స్కామ్లో అటాచ్ అయిన ఆస్తులు డెబ్బై ఆరు కోట్ల రూపాయలు కానీ ప్రభుత్వానికి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్ల నష్టం వాటిల్లింది అంటే ఆ డబ్బంతా పక్క ఒక వ్యక్తులకు వెళ్లాల్సిందే కదా ఎవరికి వెళ్ళింది అనేదే ప్రధానమైన ప్రశ్న నేను ఎందుకు ఈ ప్రశ్నలు ఇవ్వనెత్తుతున్నాను అంటే ఇక్కడ వాస్తవమైన విషయం రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందంటే ఇది ఎవరికి ఏ వ్యక్తులకు లాభ లాభంగా మారింది అనేది ప్రధాన చర్చనీయాంశం అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ప్రచారాస్త్రాల కోసం ప్రచారాల కోసం పెట్టిన ఖర్చంతా ఈ డబ్బేనా లేకపోతే ఎమ్మెల్సీ కవిత గతంలో ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను బ్యూటీ పార్లర్ నడిపించుకుంటున్నా ఇక్కడ అక్కడ బాగానే ఉంది అని చెప్పినప్పుడు ఈ రోజు విలాసవంతమైన భవనాలు ఫామ్ హౌస్లు కూడా ఏర్పడినప్పుడు మరి ఇంత సొమ్ము అంతా లిక్కర్ పాలసీ ద్వారా వచ్చిందేనా చేతి వార్చి ఫోన్లకు సంబంధించి ఇరవై లక్షలకు పైగా కూడా వాడిన పరిస్థితులు ఉన్నాయి కదా వాటన్నింటికీ కూడా ఈరోజు కవిత ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఎందుకంటే మీపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి మీరు చెప్పాలి మేడం తెలంగాణ ప్రజలందరికీ తెలియాలి మీరు ప్రెస్ మీట్ పెట్టి ఒక గంట రెండు గంటలు చెప్పినా తప్పలేదు లేదా కేసు విచారణ ఎదుర్కొంటున్నప్పుడు మాట్లాడద్దు అనేది అదేమైనా ఉంటే చెప్పలేం కానీ దాంతో పాటుగా ఇక పాలసీలో మార్పులు చేయడం ద్వారా అధికారులకు అందిన ముడుపులు టెండర్లకు దక్కిన దక్కు దక్కించుకున్న కంపెనీలపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఇందులో భాగంగానే లిక్కర్ కంపెనీలకు వచ్చిన లాభాల వివరాలను కూడా సేకరించింది ఈ క్రమంలో లిక్కర్ కంపెనీలు నిందితుల ఆస్తులను మరోసారి అటాచ్ చేసేందుకు కూడా రంగం సిద్ధమైంది అనేది ప్రధానంగా కూడా చూస్తున్నాం కదా అయితే ఇక్కడ ఒక చాలా క్లియర్ క్లారిటీ అంశం ఏంటంటే మీరు ఒకసారి ఆలోచించండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ప్రతిరోజు మీ జిల్లా జిల్లా వార్తలు కానీ లేకపోతే మెయిన్ పత్రికలో వార్తలు చూసుకుంటే చెరువులు కబ్జా గురైనాయి నాలాలు కబ్జా గురైనాయి ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైంది